నమస్కారం వెల్కమ్ టు సోమన్ టీవీ నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ శ్రీ గ్రహశక్తి మహాపీఠ సేవకులు డాక్టర్ ఆచార్య చందల గురించి మనతో ఉన్నారు పదమూడు ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు అనగా పౌర్ణమి నుండి అమావాస్య వరకు అనగా ఈ పక్షము రోజులు అన్ని రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందో గురుగారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం మరి ఈ పౌర్ణమి నుండి అమావాస్య వరకు అనగా అన్ని రాశుల వారిని చూసుకుంటే విధంగా ఉండబోతుంది అంటారు మరి ముఖ్యంగా వ్యాపార రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ప్రత్యేకించి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మంచిది అంటారు వీడియోను వీక్షించేటువంటి మా యొక్క సర్వ భక్త కోటి కూడా గ్రహశక్తి మహాపీఠ సేవాధిపతి జంజాల గురువుజీ చెప్పే ప్రతి మాటను ఆకులింప చేసుకొని దాన్ని సరైన పద్ధతిలో మీరు నిర్వహించుకోగలిగితే మీ జీవితం ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోగలుగుతారనేది నా యొక్క సంపూర్ణమైనటువంటి విశ్వాసం దానికి మూలం నీ జీవితం నీ చేతిలో ఉంటుంది ఇది క్లియర్ రాసి పెట్టుకోండి అలాగే నీ యోగం నీ చేతిలో ఉంటుంది నీ అవయోగం నీ చేతులోనే ఉంటుంది యోగం ఎలా పెంచుకుంటూ వెళ్తావో ధనాన్ని ఎలా సంపాదించి కోట్లు కోట్లు ఆర్జించి అద్భుత ఆనందాన్ని అందిస్తావు అలాగే దుఃఖం అవటానికి వినాశం అవటానికి ఇబ్బంది పడేదానికి కూడా నీవే కాలుపులు అవుతావు సంపాదించినప్పుడు తెలియనుకొని సంపాదించకపోతే ఇబ్బంది అనుకోవాకండి ఈ రెండు కూడాను నీ జాతకం మీద ఆధారపడతాయి అందుకని నీ జీవితం నీ చేతిలో ఉందని చెప్పారు ఇది ఒక్క తనవ మా భక్తులు మనస్ఫూర్తిగా ఆలోచించండి గురువుగారు చెప్పే మాటల్లో ఏదైనా అసత్యత ఉందా సత్యం ఉందా అని ఇది నేను చెప్పడం కాదండి చేసుకున్నాడు చేసుకున్నంత మహాదేవాన్ని పూర్వంలో మహనీయులు ఎంతోమంది చెప్పున్నారు మనం దాన్ని అనుసరించి నా నలభై సంవత్సరం అనుభవాన్ని ఘరించి మీకు చెబుతున్నాను ఒక వ్యక్తి ఒక శక్తి అవుతాడండి కాడు లేడు అనే మాట వదిలేసి అలాగే కూడా ఇంకొక గొప్ప విషయం కూడా మీరు తెలుసుకోవాలండి ఒక వ్యక్తి శక్తి అవ్వాలి అని అంటే కొంత మీరు శ్రమించాలి మీరు చేయకుండా ఏది రాదు 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 గుర్తుపెట్టుకోండి అందున మీకు లేని యోగాన్ని కొత్తగా తెచ్చిస్తామనేది కూడాను పచ్చి అబద్ధమవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి నీకున్న యోగం ఏంటో తెలిపేదానికే జాతకాన్ని ఒకరు చూపించుకోమని చెప్పేది దాని అనుసరించే ఎంతవరకు ఉందో దాంట్లో ఏదైనా లోపం జరుగుతుందో అని సర్దిద్దడానికే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి పక్షఫలములు ప్రధానంగా పక్షఫలంగా ఇప్పుడు నీ చెప్పబోతుంది సంపూర్ణమైన గురు పూర్ణము నుండి ఆషాఢ అమావాస్యా గురు పూర్ణము నుండి ఆషాఢ అమావాస్య అంటే పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఈ పన్నెండు రాసులు ఇరవై నక్షత్రంలో గ్రహ గమనములు ఎలా ఉన్నాయో సవివరంగా తెలియజేస్తూ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పరిహారాన్ని మీకు అందించడమే దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నా లక్ష్యం చెప్పే మాస ఫలాలు కానివ్వండి ఫలాలు కానివ్వండి ఇంకా వితర వితర విషయాలన్నీ కూడా మీరు తీసుకోవాలి తీసుకొని మీ జీవితం మీరు సుఖమయం చేసుకుంటా అని మా భక్తులకు తెలుస్తూ ఒక వ్యక్తి మీరు చెయ్యింది ఏమి లేదు చేయాలంటే కొంత ఇలాంటివి తెలుసుకొని శ్రమిస్తే మంచిది అని అభిప్రాయం దాన్ని మీరు శ్రమించి చేస్తారా వదిలేస్తారా కూడా మీ అభిప్రాయమేనండి ఇది ఎక్కడ కూడా ఖచ్చితంగానే కాదు లేదు అంటే ఇది చంద్ర ఆధారితో చెప్తున్నాను గణిస్తారని నా పెద్దలకు విశ్వసిస్తూ నమస్కరిస్తున్నా ఇక ముఖ్యంగా మన రాసును గురించి నేను వివరిస్తాను అమ్మాను అడిగినటువంటిగా ప్రధానమైనటువంటి వృషభ రాశి ఈ వృషభ రాశికి చూడండి ఎంత అద్భుతమైనటువంటి విశేషం ఉంటుందంటే ఈ వృషభ రాశి అంటే శుక్రభగవానుడు యోగాన్ని భోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కాస్మెటిక్ రంగాన్ని సినీ రంగాన్ని కళారంగాన్ని సాంస్కృతిక రంగాన్ని ఇంకా భార్యాభర్త అన్యోన్య జీవితాన్ని దేహ ఆనందాన్ని అన్నింటినీ ఇచ్చేటువంటి ఆ శుక్రుడికి సంబంధించిన రాశి అంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదము మనిషి రెండు పాదం కలిసిందే ఈ యొక్క వృషభ రాశి ఈ వృషభ రాశి పోయి శుక్రులు కూడా యోగంలో ఉన్నాడు ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుటుంబంలో ఆనందాన్ని ఎల్ల విరిసే అవకాశం పక్షాంతం కూడాను ఉపయోగపడుతుంది ఈ పక్షం రోజుల్లో ఈ వృషభ రాశికి చాలా గొప్పగా కూడాను ఆనందంగా ఉండడానికి అవకాశం కల్పిస్తుంది అలాగే రాశికి ఉన్నటువంటి రవి బుధులు కూడాను అద్భుతమైన యోగాన్ని ఇస్తారు ఎందుకంటే ద్వితీయ నుంచి తృతీయంలోకి వెళ్తారు వాళ్ళు ఒకరు పదహారు తారీఖు వాళ్ళు పదిహేడు తారీఖు మారుతున్నారు దానివల్ల కూడా మంచి యోగాన్ని అవలంబించే అవకాశం మా వృషభరాశి కంటే ఉద్యోగం ప్రమోషను ఒక జాయింట్ వ్యాపారాలు వీటన్నింటిలో కూడా ఉంది ఇక ఒకటే గుర్తుపెట్టుకోండి రాశి వారికి శుక్రుడు రవి బుధుడు యోగం బ్రహ్మాండంగా ఉంది పోతే ఆ రాశికి వ్యయాధిపతి వ్యయ స్థితిలో ఉన్నాడు కుజభగవానుడు రాహుతో కలిసి కాబట్టి ఎలాంటి సమస్యలు వస్తాయని మనం ఆలోచించినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంచెం నిమ్మదించడం మంచిది అలాగే కూడా వైవాహిక వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కొంచెం ఈ పక్షం రోజులు ఆగటం అనేది శోభదాయం ఈ పై తొందరపాటు చర్య తీసుకోకండి తీసుకుంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి అందువల్ల అక్కడ కుజరాహులు యొక్క అనుగ్రహం మనం సాధిద్దాం తర్వాత వృషభరాశికి ఇంకొక మంచి అద్భుతమైన విశేషం ఏంటంటే లాభస్థానంలో గురువు అద్భుతంగా ఉన్నాడు కనుక కీర్తి ప్రతిష్ట ధనం సాధించే అవకాశం వస్తుంది దాని చెరువుడేది ఇది లేదు రాసిపెట్టుకోండి అద్భుతమైన యోగం వచ్చేస్తుంది అనమాట ఆ యొక్క గురువు అనుగ్రహం మీద అయితే ఇక్కడ మనము ఆ యొక్క వృషభరాశికి షష్టమ స్థానంలో ఉన్న కేతువు నవభాగ్య స్థానంలో ఉన్నటువంటి శని భగవాను అనుగ్రహం సాధించాలి లేకపోతే ఏమవుతుంది బంధుమిత్రులు స్నేహితులు హితుల ద్వారా అన్నసరీ ధనం ఖర్చు అయిపోతుంది ఎంత నీవు ఇప్పుడు నేను చెప్పిన రవి బుధ అలాగే గురువు శుక్రుడు యోగం అద్భుతం మహానందం అని చెప్పి ఎంత వల్ల నువ్వు తోడేసినా కూడాను మజ్జిగ పలిచనైపోతున్నది కనుక దాన్ని అధిగమించాలంటే ఇక్కడ కేతువు శని భగవానుడు అలాగే మనకు భగవానుడు రాహు భగవానుడు అనుగ్రహాన్ని గనక మనం సాధించుకోగలిగితే అదే మాత్రం అందుకే నేను మానవ జీవితంలోనే యోగం అవయోగం ఉంటుందని చెప్పడానికి మూలం ఇది అవునా కాదు మీరు పరిశీలించుకోండి ఇప్పుడు యోగం చెప్పారు కానీ అవయోగం చెబుతాను ఈ అవయోగాన్ని ఎలా అధిగమించాలి అనేది ఇక్కడ పాయింట్ దానికే పరిహారం అందరిమిత్తాంతమే వదిలేస్తాను సూర్య భగవాన్ ముందు నుంచో ఇందాక నేను చెప్పిన డిరేషన్ ప్రకారంగా మీరు చేయవలసిందల్లా కూడా ఈ రోజున ప్రత్యేకంగా సూర్యభగవాన్ ముందుకు వెళ్ళేటప్పుడు అంత తేనెబట్టి ఆ యొక్క సూర్యభగవానికి అంత చూపించి పక్షం రోజులు కూడా తీసుకుంటుండండి ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశి వారికి ఈ పరిహారాన్ని ఇలా మీరు పాటిస్తే ఎందుకు మీకు ఇప్పటికీ ఎప్పటికీ ఉన్న తేడా మీరే తెలుసుకోవాలి ఇక ఇంకా లోతుగా ఏదైనా విశేషంగా తెలుసుకోవాలి గురువుగారిని అడిగి ఏదైనా తన జీవితంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశాల రియల్ ఎస్టేట్ కాస్మోటిక రంగం సినీ రంగం కళారంగం ఇంకా వైభవ రంగం తన జీవిత గమ్యంలో ఎందుకు సమస్య సమస్య వస్తుందనేది తెలుసుకోవాలని తెలుసుకోవాలనే ఆకాంక్ష ఆత్మవిశ్వాసం నా మీద మీ గురుత్వ భావన కలిగితే కింద వస్తే నా నెంబర్ని సంపాదించండి అన్ని విషయాలు వాళ్ళు సంపూర్ణంగా మీకు తెలియజేస్తారు దాంట్లో ఎటువంటి నో డౌట్ నో క్వశ్చన్ డైరెక్ట్గా నన్ను హైదరాబాద్లో కలవచ్చు నెల్లూరులో కలవచ్చు ఒంగూరులో కలవచ్చు ఇంకా తెలుసుకున్న తర్వాత మా ప్రకాశం జిల్లా జరుమల్లి మండల సింఘ దివ్య క్షేత్రంలో ఎవరైనా వచ్చి దర్శించుకోవచ్చు అండి హౌ ఎనీ టైమ్ అది ఒక క్షేత్రం ఆ క్షేత్రంలో చేసే నాగశిరాపతిలో కానివ్వండి రాహుకేతులు చేసే జపతర్పణ హోమదానాభిషేకాలు కానివ్వండి లేకపోతే ప్రత్యేక లింగరూప శని భగవానుడు ఉంటాడు అక్కడ ఆయన చేసేటువంటి శ్రేష్ఠుడు అనుగ్రహం కోసం చేస్తారండి అక్కడ శనిపోవాలి ఇవ్వాలి అన్నారు అక్కడ ఆ అనుగ్రహం కోసం చేసే పూజలకు కానివ్వండి ఏదైనా పూజ భగవానుడు సుబ్రహ్మణ్య స్వామి వారు చేసే పూజలు కానీ అన్నీ కూడా సమస్య చేసే విషయాలు ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా ఎవరం తెలియాలన్నా కూడా కింద భగవాన్ మీరు సంపాదించవచ్చు ఇక ముఖ్యంగా చెబుతుంది ఏంటంటే ఏది సంపాదిస్తారో సంపాదించాలనేది మీ వ్యక్తిగత విషయాలు కానీ ఏ గురువు దగ్గరికైనా మీరు ఎట్ట వెళ్తారో నాకు తెలియదు కానీ నా దగ్గరకు వచ్చే నా భక్త కోటి కూడాను మీకున్న కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎవ్వరు ఏది ఒక్క మాట కూడా ముందు మాట్లాడకూడదు థిండర్ ఆఫ్ సైలెన్స్ వచ్చే భక్తులు ఓన్లీ సంవత్సరం నెల రోజు సమయం తీసుకొని డైరెక్ట్ వచ్చి కూర్చొని గురుగారు ఏం చెప్తున్నారు క్షుణ్ణంగా విని ఆ విన్న తర్వాత అది నేను చెప్పింది వాస్తవని మనసా వాచ కర్మని కలిగితే అప్పుడు పరిహారం గురించి అన్నాడు లేదు నేను చెప్పింది తప్ప నీకు భావన వచ్చింది అనుకో గురుగారు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని మీరు చెప్పచ్చు ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఆ శక్తి మీకు నేను ఇస్తున్నాను ఏదైనా ఒక మానవుడు వాడు దుఃఖించకుండా ఆనందంగా ఉండాలి అనేదే మీ ఆచార్య డాక్టాల గురుజీ యొక్క ప్రధాన లక్ష్యం ఆ లక్ష్యాన్ని మీరు సంపూర్ణ స్థితిని చేసుకుంటారు నేను మనసా వాచ కర్మల నా భక్త కూడా అందరూ కూడా శిరస ఉంచి పెద్దలతో నమస్కరిస్తూ పిల్లలకి విషయం తీసుకొని మీ యొక్క యోగాన్ని వివిడింపు చేసుకొని ఆ ఆనందంగా ఉండేట్టుగా మీకు మీరు చేసుకోగలుగుతారు మీకు మీరు చేసుకోవాలి మీకు మీరు చేసుకోవాలి చేసుకోవాలంటే గురువు యొక్క ముఖ్యమైనటువంటి మార్గదర్శకత మీకు అవసరమా లేదా గ్రహించండి అది మార్గదర్శ అవసరమో అనుకుంటే సంప్రదించండి లేదంటే మీ అభిప్రాయాన్ని నేను ఏ శుభం నమస్కారం ధన్యవాదాలు గురువుగారు సో చూస్తారు కదా గురువుగారు చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని పాటించండి అండ్ దాంతోపాటు ఎవరైనా సరే జాతకరీత్యా గురువుగారిని కలవాలి అనుకున్న ఉజ్జాయిని మహాక్షేత్రంలో నిర్వహించబోయే శ్రీ చితాభస్మ మహాయాగంలో ఎవరైనా పాల్గొనాలి అనుకున్న కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ బ్రహ్మత్వంలో జులై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో శ్రీ చితాభస్మ మహాయాగం భక్తుల ధర్మపరమైన కోరికలు నెరవేరుటకు ఉజ్జయిని క్షేత్రంలో శ్రీ మహాకాళేశ్వరునికి చితాభస్మాభిషేకం శ్రీ కాళికా అమ్మవారికి గండదీపారాధన మీ గోత్రనామాలతో నిర్వహించబడదు సంప్రదించండి